చుట్టూ జనాలు తిరుగుతున్నారు. పోలీస్ స్టేషన్ కోతవేటు దూరంలోనే ఉంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉంది. వాహనాలు తిరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటి మధ్య నుంచి వేగంగా వస్తుంది ఓ ద్విచక్ర వాహనం. ప్రాణభయంతో గజగజలాడుతూ వాహనాన్ని నడుపుతున్నాడు. వెనుక ఆ వ్యక్తిని వెంబడిస్తున్న వాహనాలు. కట్ చేస్తే ఓ వ్యక్తి ప్రాణభయంతో లక్డీకాపూల్లో ఉన్న ఓ హోటల్లో దూరాడు. ఆ హోటల్ నుంచి తప్పించుకునేందుకు ముందు ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. వెనకాల ఇంకో వ్యక్తి రాడ్తో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వెనుకే మరో వ్యక్తి వచ్చి రాడ్తో దాడి చేస్తున్నాడు. అయితే ఇదేదో సినిమా షూటింగ్ మాత్రం కాదు, రియల్ మర్డర్. రాత్రిపూట ఓ హోటల్లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసి చంపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్డీకాపూల్లో ఈ ఘటన జరిగింది. చంద్రయాన గుట్టకు చెందిన చిరు వ్యాపారి 30 ఏళ్ల మహమ్మద్ సుహైల్ లక్డీకాపూల్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వెనుక నుంచి మరో వాహనంతో గుర్తు తెలియని వ్యక్తులు ఢీకొట్టారు. కింద పడిపోయిన సోహైల్ను వారు తీవ్రంగా కొట్టారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని గమనించిన సోహైల్ తప్పించుకుని పక్కనే ఉన్న హోటల్ సంధ్యలోకి పరిగెత్తాడు. అయినా అతన్ని ఆ దుండగులు వదల్లేదు. లోపలికి వెళ్లి మరీ చితకబాదారు. దీంతో సోహైల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.